కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా, మెయిన్ రోడ్ నుండి దేవాలయం వీధి మీదుగా భారీ ర్యాలీను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పిఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జై రాంబాబు వచ్చి మద్దతు తెలిపారు. విద్యార్థులు చిన్నారులపై దాడులు దుర్మార్గమని, వీటిని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి వరహాలు ఎం గంగ మాట్లాడుతూ, కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిపై దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ కోసం చట్టాలు ఉన్నా మహిళలపై దాడులు అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. వైద్య విద్యను అభ్యసించే వారికి కనీసం రక్షణ లేకపోతే దేశంలో విద్యను అభ్యసించేవారు, పని ప్రదేశంలో పనిచేసేవారు ఏ విధంగా ధైర్యంగా ఉండగలరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యదర్శి ఫనీ, మహిళా కార్యదర్శి అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు రోహి, గాంధీ, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ చిన్ని, హేమలత, దివ్య, హేమ, మంజుల, ఐశ్వర్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, మణికంఠ, సాహిత్, సంజయ్, వెంకటేష్, సిద్ధు, లోవరాజు, జైరాం, సూర్య తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ నుంచి వచ్చాను. ఎస్సీ అదే ఎస్ఎఫ్ఐ కంపెనీ నంబర్. ఈ కోల్కతాలో జరిగిన డాక్టర్కి అన్యాయం గురించి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి పోరాటం చేస్తుంది దాని గురించే. అసలు అమ్మాయిలకి న్యాయం జరగాలి. చిన్నపిల్ల నుంచి పెద్ద అమ్మాయి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పటికీ ఆగుతుంది ఇది, దాని గురించే పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఎం గంగా సూర్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా దాడి చేసిన వారిని శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వైద్య విద్యార్థుల సంఘం తరఫున భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, ఏ 6 నెలల పాపు నుంచి 60 ఏళ్ల పాపం వరకు ఈరోజు దేశంలో అగ్నిస్తాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మహిళలకి, విద్యార్థులకి, చదువుకునే వాళ్ళకి, వర్కింగ్ ప్లేస్లో పనిచేసే వాళ్ళకి, అందరికీ రక్షణ కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమ్మాయిలకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా బీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు, ఐడల్ కాలేజీ విద్యార్థులు, ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు సామూహిక ర్యాలీ జరుపుకుంటూ ఈ జెడ్పీ కూడలలో వచ్చి మేమందరం ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కలకత్తాలో ఒక డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం నిరసిస్తూ మనకి మహిళలపై జరుగుతున్న దాడులకి అత్యాచారం నిరసిస్తూ ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళు అయినప్పుడు కూడా మహిళలు స్వేచ్ఛగా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అంతరిక్ష రంగంలోని ఎన్నో రంగాల్లో, శాస్త్రవేత్త రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఈ సమాజంలో ప్రస్తుత తరుణంలో ఒక డాక్టర్ పైనే సామూహిక అత్యాచారం జరగడం చాలా దారుణమైన విషయం. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి ప్రముఖుల్ని భారతదేశంలో గర్వించదగ్గ మహిళలు ఉన్న లోకంలో అటువంటి అత్యాచార సంఘటనకు బాధ్యులైన వారి పైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, మరియు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విద్యార్థి లోకానికి గుర్తింపుగా ప్రిన్సిపల్గా నేను బాధ్యత వహిస్తూ ఈ యొక్క ర్యాలీ కొనసాగిస్తూ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కొన పెద్దల్ని, ప్రభుత్వం వారిని కోరుతూ సెలవు తీసుకున్నాను.